హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి తీయటి బజ్జీలు మనకు ఎప్పుడైనా మంచి స్వీట్ కమ్మకమ్మగా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ అండి అందులోనూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా చాలా టేస్టీగా ఈ బజ్జీలను చేసుకోవచ్చు పిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ తియ్యటి బజ్జీలను సింపుల్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం తియ్యటి బజ్జీలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక చిన్న గిన్నెడు కానీ ఒక చిన్న కప్పెడు కానీ గోధుమ పిండిని తీసుకోండి మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి తగినంత గోధుమ పిండిని తీసుకోండి మనము గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ తీసుకోండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో బెల్లంను తురిమి యాడ్ చేసుకోవచ్చు అంతేకాదండి స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారు మరొక పావు కప్పు షుగర్ను ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను వేస్తున్న షుగర్ అనేది కొంచెం మామూలుగా ఉంటుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది మాకైతే ఇంట్లో తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని పాలను వేసుకుంటూ ఈ పిండిని మన బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి నేను తీసుకున్న పాలు నార్మల్ మిల్కేనండి మనం వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా ఆ పాలతో ఈ విధంగా పిండిని తడుపుకోవాలి అయితే పాలన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని పాలను వేయండి ఎందుకంటే మనం ఇందులో షుగర్ వేస్తున్నాం కదా అది మెల్ట్ అయ్యి పిండి అనేది లూజ్గా అవుతుంది కాబట్టి పాలను చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండద్దు మరి పల్చగా ఉండద్దు ఈ మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని తడుపుకోండి ఇలా పిండిని తడిపేసి మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి అప్పుడు బజ్జీలు చక్కగా పొంగుతూ వస్తాయి మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇలా తడిపిన పిండిని నేను ఒక అరగంట పాటు రెస్ట్ ఇస్తున్నాను అరగంట తర్వాత ఈ పిండిని మూత తీసి చూస్తే కొంచెం గట్టిగా అవుతుందండి ఎందుకంటే షుగర్ వేసాం కదా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఇలా పిండి కొంచెం గట్టిగా అవుతుంది అయితే కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండకూడదు కాబట్టి నేను మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను మనం బజ్జీలు వేసేటప్పుడు మాత్రము పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు పిండిని నానబెట్టినా సరే నానబెట్టకున్నా సరే కానీ ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఇలా బజ్జీలాగా అందులో జార మీకు చిన్న సైజ్ అయినా సరే పెద్ద అయినా సరే ఎలా నచ్చితే అలా వేసేసుకోండి అయితే కంప్లీట్గా ఈ బజ్జీలను డీప్ ఫ్రై చేసుకోవడము సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి మంట మాత్రం హై ఫ్లేమ్లో స్టార్టింగ్లోనే ఉండాలండి ఆయిల్ వేడెక్క వరకు ఉండాలి మనం బజ్జీలు వేసుకునే ముందే వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఇలా బజ్జీలాగా వేసుకొని లోపలి వైపు పిండి పర్ఫెక్ట్గా ఉడకాలంటే సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఇవి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది ఇలా డార్క్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ తియ్యటి బజ్జీలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటుందండి మనం ఏదైనా మంచి స్వీట్ చేయాలనుకున్నప్పుడు తినాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ తోటి నానా తంటాలు పడి కష్టాలు పడుకుంటూ ఏదేదో రెసిపీస్ చేసే బదులు ఇలా సింపుల్గా ఈజీగా ఉండే తియ్యటి బజ్జీలు చేసి చూడండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు దేని టేస్ట్ అంత బాగుంటుంది ఉన్నాయి సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది కూడా నేను చూపించిన విధంగా చేస్తేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లైట్ స్వీట్గా తిన్నా కొద్ది తింటూనే ఉంటారండి ఎన్ని తిన్నా అసలు తనివి తీరదు అంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన గోధుమ పిండి తీగేటి బజ్జీలు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాదండి నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేకాదండి నా రెసిపీస్ పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా ఎప్పటికప్పుడు కమెంట్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో